హుస్నాబాద్ డివిజన్ పరిధి లోపల ఆరు పోలీసుల పరిధి లోపల రాత్రి బాగా వర్షాలు కురిసినందున హుస్నాబాద్కు వచ్చే చుట్టుపక్కల మండలాలు తర్వాత గ్రామాలు కూడా ఈ వరద బీభత్సం వచ్చింది. చాలా మటుకు రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. ముఖ్యంగా సిద్దిపేట నుంచి వరంగల్ వెళ్ళే దారిలో మహతమ్మదాబాబు బస్వాపూర్ బ్రిడ్జ్ ఉదయము 6 గంటల నుంచి ఓవర్ఫ్లో అయ్యి ట్రాఫిక్ అక్కడ బంద్ పెట్టడం జరిగింది. అలాగే బోరెడ్డిపల్లి బ్రిడ్జి మోయితమీద అది కూడా బంద్ పెట్టడం జరిగింది. అలాగే శనిగరం నుంచి తంగలపల్లి పోయే పిల్లిబాబు కూడా రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది. అలాగే ఉస్నావా దగ్గర ఎల్లమ్మ చెరువు దగ్గర ఉస్నావాతో మల్లంపల్లి గౌరవెల్లి వాగు కూడా ఫుల్ అవుతున్న అందువల్ల ఇక్కడ కూడా ట్రాఫిక్ బంద్ చేయడం జరిగింది. అలాగే మన అక్కరపేట మండలంలో గౌరవెల్లి గ్రామంలో చెరువు మత్తడి ఎక్కువయ్యి ఊర్లోకి వాటర్ వచ్చింది. పొలాల మీద పొలాలు కూడా మునిగిపోయినాయి. అలాగే మన చెర్యాల సర్కిల్ పరిధిలోని మద్దూరు కుమరవెల్లి చెర్యాల పరిధి లోపల కూడా ఈ తాడూరు దగ్గర కడవెరుగు పెద్దరాజపేట మధ్య గాజిలాపూరు లింగాపూర్ మధ్య అలాగే ఈ చాలా గ్రామాల్లో కూడా వాగులు వచ్చినాయి. ప్రజలకు అప్రమత్తం తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా నీళ్ళ దగ్గర పోతే ఎవరు కూడా చేపలు పట్టకూడదు. ఎందుకంటే ఈ యొక్క వరద ఉత్పత్తి ప్రమాదం మనకు తెలియదు కాబట్టి ఎవరు కూడా అక్కడికి పోవద్దు అని చెప్పి ప్రజలను హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ 2-3 రోజులు ఇంకా 3 రోజులు వర్షాలు ఉందామని చెప్పి వాతావరణ శాఖ తెలిపినందున అందరూ అప్రమత్తం అజాగ్రత్తగా ఉండాలి. అలాగే మన తోటపల్లి రాజీవరాధారి పైన శనిగర తోటపల్లి మధ్య కూడా వాటర్ ఓవర్ఫ్లో రోజు రాజీవరాజారిపైన వస్తుందని చెప్పి తెలిసింది. కాబట్టి ప్రయాణికులు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు పగలపట్టినే చేయాలి. రాత్రిపూట కూడా ఎవరు చేయకూడదు. మనకు వరద ఉత్తు పగలుగుప్పుడు కూడా వరద ఉద్దుతి తక్కిన తర్వాత ఇవాళ రాత్రి మధ్యరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు వర్షాలు బాగా పడినందువల్ల మనకు వరద ఉద్దుతి పెరిగింది. కాబట్టి మా కన్సర్న్డ్ మా పోలీసు ఆరు పోలీసులు వల్ల మా పోలీసు సిబ్బంది తర్వాత ఇతర డిపార్ట్మెంట్ అధికారులతోటి ట్రాఫిక్ బంద్ చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఎవరు కూడా తొందరపడిపోవద్దు అని చెప్పి అలాగే మనకు వికారాబాద్ జిల్లాలో ఒక రాత్రి కారు మిస్సింగ్ అయింది. దాంట్లో ఉన్న 5 మంది నవదంపతులు అంటే ఒక భర్త బతుకులు కానీ వధువు మిగతా వాళ్ళ బతువులు గల్లంతయ్యారు. మనకు రాష్ట్రం లోపల అక్కడక్కడ ఈ వరద ఉత్తుత అనేది కాబట్టి ముఖ్యంగా ఉష్ణోగ్రత పరిధి లోపల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మీరు ఈ యొక్క వరద ఉత్తు ప్రయాణికులు కొద్దిగా వాయిదా వేసుకుని 2-3 రోజులు ఇంటి దగ్గర జాగ్రత్త ఉంటుంది. అట్లాగే రాత్రి కూడా వర్షం పడుతుంది కాబట్టి ఏదైనా పెక్కుటిల్లు కానీ ఏదైనా వాతావరణం ఉంటే మీరు చూసుకొని దాన్ని నడుచుకోవాలి. అలాగే ఈ ఎవరు కూడా ప్రయాణాలు చేయొద్దని చెప్పి పోలీసు వారికి ప్రయత్నించాలని చెప్పి మేము మా